వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న పవర్ స్టార్ లేటెస్ట్ మూవీ వకీల్ సాబ్. ఈ మూవీ ఏప్రిల్ 9న రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన వకీల్ సాబ్ మూవీ డబ్బింగ్ పూర్తి చేసే పనిలో పడ్డాడు పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తలైవి సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషిస్తోంది. కంగనా రనౌత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర ట్రైలర్ను రిలీజ్ చేసి కేక్ కట్ చేయించి విషయంను తెలియజేశారు చిత్ర యూనిట్. అక్కినేని నాగార్జున టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం వైల్డ్ డాగ్. మార్చి 12న మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ లభించి యూట్యూబ్ లో 10 మిలియన్ వ్యూస్ ను దాటింది. ఐషోర్ సల్మాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ తార దియా మీర్జా నాగార్జునకు జోడీగా మరో బాలీవుడ్ నటి సయామి ఖేర్ కి రోలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 2న గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు చిత్ర యూనిట్. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవరు వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయికగా దర్శనమివ్వనున్న ఈ సినిమాను గీతా గోవిందం ఫేమ్ పరశురాం రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబుకు తండ్రి పాత్రలో మాలీవుడ్ యాక్టర్ జయరాం కనిపించబోతున్నాడని, త్వరలో జయరాం ఎంట్రీపై క్లారిటీ ఇస్తామని తెలిపారు మేకర్స్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ పాన్ ఇండియా సినిమాలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. అక్కడ విజయ్ దేవరకొండ హీరోయిన్ అనన్య పాండేపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో కలిసి పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ, చార్మి, అనన్య పాండే పార్టీ చేసుకున్న ఫోటోలు సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్నాయి. జాతిరత్నాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో డెబ్యూగా అడుగుపెట్టిన ఫరియా ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ఫరియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పోస్ట్ చేస్తుంటుంది. తాజాగా ఫరియా తన ఫ్రెండ్తో కలిసి ఓ తమిళ సాంగ్కు డాన్స్ చేసింది. ఎంజాయ్ ఎంజామీ అనే పాటకు ఫరియా అద్భుతంగా కాలు కదిపింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.